ఫనీ, నీకు క్వశ్చన్ అడుగుతా. అడుగు. టక్కుమని సమాధానం చెప్పాలి. సరే. సూర్యుడికి వైఫ్ ఉందా లేదా? ఉంది. ఎలా తెలుసు? వైఫ్ ఉంది కాబట్టి రోజు రాత్రి ఇంటికి వెళ్ళిపోతాడు. మీ దగ్గర అల్లం టీ ఉందా? లేదు. మసాలా టీ ఉందా? లేదు. మరి ఏ టీ ఉంది? ఈ పార్క్ లో అందరు తాగంగా కప్పుల్లో మిగులుద్దే, అది పట్టకరా. మీరేం చేస్తుంటారు? ఏం చేయాలో ఆలోచిస్తుంటాను. ఓ, కంగారు పడి ఏదో ఒకటి చేసేయటం నాకు ఇష్టం ఉండదు. మనం ఏం చేసినా నలుగురికి గుర్తుండిపోవాలి, అదే నా పాలసీ. టిక్టాక్లో నేను వీడియో అప్లోడ్ చేశాక కొద్దిసేపు అయిన తర్వాత ఓపెన్ చేసి చూసా. ఎప్పుడు లేనిది 100 కామెంట్స్ వచ్చాయి నాకు. సరే ఏంటని ఓపెన్ చేసి చూసా. ఎవరో అమ్మాయి అబ్బాయి ఇద్దరు చాటింగ్ చేస్తున్నారు. ఫ్లవర్. మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? బజ్జీలు అమ్ముకుంటారు బండి మీద. నీకెందుకు? ఎందుకంటే ఏం చెప్తామండి, కంపెనీ అన్నాక ఏదో మాట్లాడాలి కదా. ఏదో ఒకటి మాట్లాడాలంటే బండి ఎక్కడ కొన్నారు, ఎంత కొన్నారు, మైలేజ్ ఎంత ఇస్తుంది. నీకు ఎప్పుడైనా 50 కావాలంటే నన్ను అడుగు. ఓ, 100 సార్. ఎప్పుడైనారా? వాళ్ళు నాకు సైడ్ కొడుతున్నారు. నువ్వు అలా కొట్టు, వాళ్లే పడి ఉంటారు. అలా కొడితేనే ఇలా వచ్చేసారు. వాళ్ళలో ఎవరన్నా నీకు నచ్చాడా? మరెందుకు అనుకుంటే. అయితే నువ్వు నన్ను అందంగా ఉన్నానని ప్రేమించావా, తెలివిదాని ఉన్నానని ప్రేమించావా? రెండు కాదని ప్రేమించా. అంటే ఇప్పుడు నువ్వు అందంగా ఉన్నావు అనుకో, అందరి కళ్ళు నీ మీద పడతాయి. అదే తెలివిందాను అనుకో, నీ కళ్ళు అందరి మీద పడతాయి. అర్థం కాలే. ఇందుకే ప్రేమించా, ఇందుకే ప్రేమించా. రెండు సాంబార్. సాంబార్ వేడిగా ఉండాలి. కొంచెం టైం పడుతుంది. పర్లేదు, వెయిట్ చేస్తాం. నేను చెప్పేది తీసుకురావటానికి కాదు, అంత వేడిగా ఉంటే తింటానికి మీకు టైం పడుతుందని. ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకుంటూ తింటాం. వెళ్ళు. నాకే. హలో, నిన్నే అబద్ధాలు చెప్పకు, ఆడపిల్లలు పుట్టేస్తారు చూసుకో. మరి నువ్వు చెప్పినట్టు అబద్ధాలకి ఆడపిల్లలకి కనెక్షన్ ఉంటే దేశంలో అందరు అబద్ధాలు ఆట మానేస్తారు. నీకు ఆడపిల్లలంటే అంత ఇష్టం. క్వశ్చన్ పేపర్ లేవండి సార్, ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఆన్సర్ చేయట్లేమండి. అంటే కష్టపడి చదివాం కదా కొంచెం. చూసింది చాలు, డైలాగ్ చెప్పు. స్వామి, నరికిపోలేదా? గదిలో ఉండగా నదికి నేనెందుకు పోతాను? చూసి వయసు చెప్పు. అసలుదా సర్టిఫికేట్ లోదా? అసలుదంటే అసలుదంటే అప్పుడు పెద్ద గాలివాన్ వచ్చిందా? ఎప్పుడు? అప్పుడు పెద్ద గాలివాన్ వచ్చి మా దొడ్లో చెట్టు ఒకటి పడిపోయింది సార్, అప్పుడు పుట్టానట్టు నేను. పెద్ద గాలివాన దొడ్లో చెట్టు? ఏం చెట్టు అది? కనకాంబరాలు. మీ ఆయన ఎట్లా చచ్చిపోయిందమ్మా? విషయం దాగి చనిపోయిందండి. కానీ శరీరం మీద గాయాలున్నాయి కదా. విషయం దాగనున్నాడు మరి. అవును, మొన్న నీ పెళ్ళు మీ నాన్నకు అనిపించలేదేంటి? నేనే పిలవలా. ఏ, ఆయన పెళ్లికి నన్ను పిలిచాడా? నా పెళ్లికి ఆయన ఎందుకు పిలుస్తాను? మర్యాద అంటే మర్యాద. ఏంటి గుద్దేసి వెళ్ళిపోతున్నావు? హలో, సారీ చెప్పాను కదా. సారీ చెప్తే నా కొమ్ములు రావా? కొమ్ములు? అవును, ఒకసారి గుద్దితే కొమ్ములు వస్తాయి. ఒంట్లో బాగాలేదా? బానే ఉంది. మరి ఎందుకు రావట్లేదు? నాకు నీళ్ళు అంటే భయం. ఏంటి? నాకు నీళ్ళు అంటే భయం. నీళ్ళంటే ప్యారిస్ వాళ్ళు కూడా భయమే, అందుకే వంతెన కట్టారు. నా గతం మీకు తెలీదు, తెలిస్తే ఇలా మాట్లాడరు. నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను, నీ గతం అడుక్కోవాలి. ఇప్పుడు ఎట్ల బండి మీద ఎదురుగా హీరో హీరో నాగేశ్వరరావా? ఆయనే వచ్చి రోడ్డుకి అడ్డంగా ఆగాడు. అప్పుడు నువ్వు, ఏయ్ ఈ రోడ్డు మీ నాన్నది అనుకుంటున్నావా, తొలుగు తొలుగు అన్నది. ఏది? ఏయ్ ఈ రోడ్డు మీ నాన్నది అనుకున్నావా, తొలుగు తొలుగు. ఏం చేసిందో తెలిస్తే. ఏమైంది? పాయసంలో ఉప్పేసి తీసుకొచ్చిందండి. పాయసంలో ఉప్పేసావా? ఏ, ఎందుకమ్మా? నేను చేసింది ఉప్మా, నేను చేసింది ఉప్మా. సైలెన్ ఇది ఫోన్. ఎవరే వాళ్ళ నాయన్ని మాట్లాడతాడా? ఓ, అది లేదో చెప్పింది. ఉంది కానీ ఇక్కడ లేదో చెప్పింది. ఓ, దానికి తల నొప్పి చెప్పింది. ఇది అంతా కాదు, ఇప్పుడు కన్ఫర్మ్ దానికి నీరసం చెప్పింది. అసలు నువ్వెవరే? మంచిగా మాట్లాడు. అబే రెడ్డప్ప, నీది రాయలసీమ అయితే నాది రాయల్ సిటీ, ఓల్డ్ సిటీ. కుతుబ్ షాకీ కాందాని, ఇమాందారీసే ఆమ్దాని. నక్రాలు చేసావంటే నరాలు తీస్తా బిడ్డ. నీది తిక్క, నీ బాబు తిక్క, నీ తాత తిక్క, నీ మొత్తం కాందాని మొత్తం తిక్క. మిగతాది నువ్వు తిట్టి చెప్పు. అమ్మ బయటకు వెళ్ళింది కదా, ఎప్పుడు వస్తుందంట? సాయంత్రం వస్తుందంట. సాయంత్రమా? ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్తున్నా, ఎప్పుడెళ్ళినా అమ్మ ఎదురు వస్తుంది. చెల్లి, పోనీ నువ్వే ఎదురు వస్తావా?
నేనా? ఏముంది, కొంచెం కుంకుమ పెడితే అచ్చ అమ్మలా ఉంటావు. One hour later.